మార్తేస్తీక్ష్ణం శురో జగతర్త సంహర్త మహసాధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమో అక్టోబర్ నెల పదహారు నుండి ముప్పై వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు రాశి ఫలితాలు చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల పదహారు నుండి ముప్పై వరకు సింహరాశి ఫలితాలు సింహస్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సూర్యుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం సింహరాశి అంటే అమ్మవారి వాహనం సింహరాశి గవర అధిపతి సూర్యుడు సూర్యుని మించిన దైవం లేడు అమ్మవారి వాహనం సింహం కాబట్టి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళే ఈ సింహరాశిలో పుడతారు ఈ సింహరాశి మరి రవి మరి తృతీయంలో చాలా మంచి స్థానంలో ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు శుక్రుడు రవి తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు కాబట్టి ఈ రాశి కూడా దాదాపు సరిగా లేదు అని చెప్పాలి అసలు ఎవండి ప్రతిదీ బాగాలేదని చెబుతున్నారు అంటే అసలు దేశమే బాగాలేదు దేశ పరిస్థితే బాగాలేదు దేశమే క్షోభంలో ఉంది తర్వాత దేశ విదేశాల్లో యుద్ధాలు మరి బాంబులు వేసుకోవటం రకరకాలైన సమస్యలు వాయు కాలుష్యం మరి నీటి కాలుష్యం మొన్న విపరీతమైన వర్షాలు కురిసినాయి ఈ వర్షాల వల్ల అనేక జీవరాశులు నీళ్లలోబడి చచ్చిపోయాయి వాటి వల్ల వాయు కాలుష్యం నీటి కాలుష్యం వచ్చింది వాయుష్యు వాయు కాలుష్యం వచ్చింది శాస్త్రం ఒకటి ఉంది శ్రావణ భాద్ర పదాలట శ్రావణ భాద్ర పదాలు ఎట్లా ఉంటాయో చెప్తా వినండి ఒక రైతు వ్యవసాయం చేసి బాగా పండించాడండి అన్ని రకాల ధాన్యాలు వచ్చినాయి ఇంటి నిండా పెట్టాడు ఎక్కడ ఖాళీ లేదు ఇంకా కొంత మిగిలింది బండి వేసుకు మీద వేసుకొని అమ్మటానికి పోతూ ఏమే శ్రావణ భాద్ర పదాలు వస్తున్నాయి జాగ్రత్త మరి నేను పోయి సరుకు అమ్ముకొని వస్తాను అని చెప్పాడు అతని మనసులో ఉద్దేశం ఏంటంటే శ్రావణ భారత పదాలు రోగాలకి ప్రసిద్ధి కరువుకి చాలా ప్రసి ప్రసిద్ధి డబ్బులు దొరకని రోజులు కాబట్టి ఈ ధాన్యాలు పోతే ఇబ్బంది పడతాము తడిసిపోతాయో ఎలుకలు కొడతాయో ఏమిటో చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పే ఉద్దేశంతో శ్రావణ భారత పదాలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పట చెప్పి వీడి దానిలో వీడు వెళ్ళాడు వీడు వెళ్ళగానే ఇద్దరు మనుషులు వచ్చారు ఏమో ఆ ఆ ధాన్యం మొత్తం అది ఎది అంటే శ్రావణ భాద్రపదాలు వస్తాయి జాగ్రత్త అని చెప్పాడు కదా మే ఆయన మేమే శ్రావణ భద్ర భాద్రపదాలం మొత్తం ఈ ఉన్నారు ఈ శ్రావణ భాద్రపదాలు అంత ఘోరంగా ఉంటాయి ఈ శ్రావణ భాద్రపదాల్లో వర్షాలు కురిసి పంటలు పాడైపోయి ఉంటాయి ఉన్న పంటలేమో వర్షాన్ని తడిసినా తర్వాత ఎలికలు ఎలుకలు కొట్టడం వల్ల కానీ రకరకాలైన ఇబ్బందులు వర్షాన్ని కొండి బూజు పడతాయి పురుగులు పడతాయి ఇట్లా ఇబ్బంది బయట ఆరబెట్టుకుంటానికేమో వర్షము ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ భాద్ర పదాల వల్ల తాగే నీటి వల్ల తినే ఆహారం వల్ల మరి కాలుష్యం వల్ల వర్షం వల్ల రకరకాలైన వ్యాధులు మరి రకరకాలైన జ్వరాలు వస్తున్నాయి మరి డెంగ్యూ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే డాక్టర్లు ఏం చెబుతున్నారు ప్రతిరోజు కాగబెట్టిన నీళ్లు తాగడాయా అని చెబుతున్నారు మరి నీటి కాలుష్యం ఉంటుంది అందులో ఈ శ్రావణ భాద్ర పదాలు పూర్తిగా బాగాలేవు ఈ శ్రావణ భాద్రపదాల్లో ఉన్నది పరిస్థితి ఏమిటి మరి ఈ సింహరాశికి ద్వాదశంలో కుదురుతున్నాడు ఈ ద్వాదశంలో కుదురు వల్ల చాలా ఇబ్బంది వ్యయం ఖర్చు పెట్టించేటువంటి వాడు ద్వాదశాంతో వ్యయోరిపహారి ద్వాదశంలో ఉన్న కుదురు బాగా ఖర్చు పెట్టిస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం ఈ కుజుల వల్ల మరి అనారోగ్యాలు ఎక్కువగా రావడానికి ఏమి లేదండి ఒక్క జలుబే ఎన్ని మందులు వాడినా తగ్గదు తీరా కనుక్కుండే అప్పటికి ఊపిరిలో నిమ్మో ఇంకోటో ఇంకోటో తీరుతుంది మరి లక్షలు వదిలిస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పట్టడం చాలా అవసరం శుక్రుడు ఒకడు రవి ఒకడు తప్పితే మిగతా ఆరు గ్రహాలు బాగాలేవు మీరు జాగ్రత్త పడండి అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా ముందు ఇష్ట పూజించాలి ఇంటి దేవుణ్ణి పూజించాలి తర్వాత ఏ నెలకు ఆ నెల దేవతలు ఉన్నారు ఇప్పుడు భాద్రపద వినాయకుడు ఆశ్వేజం అమ్మవారు కార్తీక మాసం శివుడు మార్గశ్రవాసం విష్ణుమూర్తి ఇట్లా ఈ దేవతలకి ఎవరైనా సరే పూజ చేసుకోవడం చాలా అవసరం దేవుడిని కనీసం చేత కాకపోతే ఖర్చు పెట్టి పూజలు చేయించుకోలేకపోతే ప్రతిరోజు గుడిలోకి వెళ్ళి ఆ దేవుడు దర్శనం చేసుకోవడం చాలా అవసరం మరి ఇంకోటి ఏంటంటే ఈశ్వరుడికి మారేడు దళాలు చాలా ఇష్టం మూడు ఆకుల దళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు మరి మూడు ఆకులు కలిసిన దళం ఈశ్వరుడికి పెట్టి పూజిస్తే వాడు అక్షరం ముక్క సరే పోయిన జన్మలో దరిద్రుడైనా సరే అడుక్కు తినేవాడైనా సరే ఈశ్వరుడికి పోయినలో మా జన్మలో మారేడు దళాలతో పూజ కనుక చేసి ఉంటే వాడు ఇంటి నిండా డబ్బులే మరి రాయటం చేతగా అది వేరే ముద్రే వేస్తాడు వాడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది కష్టపడేవాడు వాడు చదివే వాడి దగ్గర డబ్బులు ఉండవు అదే వాడు దళం సూ పుట్టే అంటారు దళం ఏంటో తెలియదు ఆ దళం అంటే జన్మలో ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజించేస్త కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరం శని కూడా అష్టమాన్ని రాబోతున్నాడు శని వల్ల కూడా బాగా ఇబ్బందులు వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే చాలా మంచిది స్వస్తి తర్వాత మా దగ్గర ప్రతీ నెలా కూడా ఒక దేవత పూజ జరుగుతుంది పోయిన నెలలో దసరా నవరాత్రులు మరి చిండి హోమం చిండి పూ చిండీ పారాయణ జరిగింది మరి అంత ముందు నెలలోనేమో మా అమృత మృత్యుంజయ జపం జరిగింది తర్వాత రేపు కార్తీక మాసం రాబోతుంది ఈ కార్తీక మాసంలో మేము ఏమి చేయబోతున్నామంటే గణపతి దీక్ష చేస్తున్నాం ఈ గణపతి దీక్ష నలభై రోజులు జరుగుతుంది ఈ గణపతి దీక్షలో ఏమిటయా మీకు ప్రయోజనం అంటే బ్రతుకు తెలియ తెలుగు లేక ఇబ్బంది పడేవాడికి ఖచ్చితంగా బ్రతుకు తెలుగు దొరుకుతుంది ఏమంటే మా అబ్బాయి ఎంటెక్ పాస్ అయినాడండి లేకపోతే ఐఏఎస్ పాస్ అయినాడండి మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ గణపతి దీక్ష వివాహం కాలేదండి ఎన్ని సంబంధాలు చూసినా కుదరచలేదంటే వివాహం మాత్రం ఖచ్చితంగా ఈ గణపతి దీక్షలో జరుగుతుంది ఎవరైనా సరే గణపతి దీక్ష తీసుకోవాలి అనుకునేవాళ్ళు ఇక్కడి నుంచి పదిహేను రోజుల లోపలే మా దగ్గర ముందు తెలియచేసి దీక్ష తీసుకోవాలి అట్లా కాకపోతే తర్వాత మాత్రం అవకాశం ఉండదు ఇక్కడి నుంచి పదిహేను రోజుల లోపలే అంటే ఫస్ట్ తారీఖు లోపల గణపతి దీక్ష కావాలంటే గణపతి దీక్ష పూజ చేయించుకోవాలంటే వివరాలు కనుక్కొని చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా ముందు ఇష్ట పూజించాలి ఇంటి దేవుణ్ణి పూజించాలి తర్వాత ఏ నెలకు ఆ నెల దేవతలు ఉన్నారు ఇప్పుడు భాద్రపద వినాయకుడు ఆశ్వేజం అమ్మవారు కార్తీక మాసం శివుడు మార్గశ్రవాసం విష్ణుమూర్తి ఇట్లా ఈ దేవతలకి ఎవరైనా సరే పూజ చేసుకోవడం చాలా అవసరం దేవుణ్ణి కనీసం చేత కాకపోతే ఖర్చు పెట్టి పూజలు చేయించుకోలేకపోతే ప్రతిరోజు గుళ్ళకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవటం చాలా అవసరం మరి ఇంకోటి ఏంటంటే ఈశ్వరుడికి మారేడు దళాలు చాలా ఇష్టం మూడు ఆకుల దళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు మరి మూడు ఆకులు కలిసిన దళం ఈశ్వరుడికి పెట్టి పూజ చేస్తే వాడు అక్షరముఖరావాడైనా సరే పోయిన జన్మలో దరిద్రుడైనా సరే అడుక్కు తినేవాడైనా సరే ఈశ్వరుడికి పోయిన జన్మలో మా జన్మలో మారేడుదాలతో పూజ కనుక చేసి ఉంటే వాడు ఇంటి నిండా డబ్బులే అయితే దీనికి ముందుగా ఒక విషయం ప్రత్యేకించి చెప్పాలి మరి ఎందుకు చెప్పాలి అనేది ఒకటి ప్రత్యేకించి చెబుతున్నాను డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా నిర్ణయం చేయలేకపోవడం జరుగుతుంది ఎందుకంటే శిరస్సు కనపడగానే జననం కింద లెక్క ఆ శిశువు భూమి మీద పడి ఏడితే లోపల పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టచ్చు అర్ధ గంట పట్టచ్చు నక్షత్రం మారచ్చు నక్షత్ర పాదం మారచ్చు లగ్నం మారచ్చు వీటిని సెట్ చేయడం కోసమే హస్త సాముద్రికి కూడా కలిపి చెబుతున్నా నేను అయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా హస్త సాముద్రిక ద్వారా చెప్పినా కూడా మరి ఉన్న దోషాన్ని చెప్పి చేసినా కూడా ఆ గ్రహ పూజలు చేసినా కూడా పనులు కాక సమస్యలు ఎక్కువై ఇబ్బంది పడుతున్నారు సమస్యల్లో విపరీతమైన సమస్యలు ఏమిటాయంటే సమస్య ఒక సమస్య చదువుకున్న తర్వాత ఉద్యోగం ఒక సమస్య ఉద్యోగం అయి వచ్చిన తర్వాత వివాహమై భార్యాభర్తలకి వివాహం కాకపోవటమే సమస్య వస్తుంది వివాహం కావటమే కష్టమవుతుంది వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం కోర్టుకెక్కడం ఇట్లా జరుగుతున్నాయి దీనివల్ల ఏమవుతుంది కోర్టుకెక్కడే సంవత్సరాలు గడుస్తుంది డైవర్స్ రాదు మళ్ళీ పెళ్లి చేసుకుంటా వీలేదు ఇంత చదివి ఉద్యోగం వచ్చి సంపాదించుకొని మరి భార్యాభర్తలకు కలియక లేక ఇట్లా రకరకాలైన సమస్యలు ఒకటిగా చెప్పడానికి అనేక రకాల సమస్యలు అయితే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది కావాలి మనకు ఈ సమస్యలుండే బయటపడాలి ఇప్పుడు మీ జాతక చక్రం వేస్తాం జాతక చక్రంతో పాటు సాముద్రికం కూడా చూస్తాం ఇది కాక రెండు కాక మూడు ఇంకోటి ఉంది ఏమిటంటే కలియుగంలో కలవు స్మరణాముక్తి కలియుగంలో భగవంతుణ్ణి పూజించిన వల్లనే అన్ని రకాల బాధలు పోతాయి ఈ జాతకంతో పాటు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ పూజ చేయాలి దేవతా పూజలు నవగ్రహ పూజలు బాగానే ఉన్నాయి ఇవి కాక దేవతా పూజలు ఉంటాయి అట్టడి దేవతా పూజలు చేయాల్సి వస్తుంది కాల సర్పదోషం వస్తుంది కుజ దోషం వస్తుంది తర్వాత షష్టాష్టకాలు అంటారు భార్యాభర్తలకు షష్టాష్టకాలు ఉంటున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ఆడపిల్లలు తక్కువై దొరకగానే వివాహం చేసుకొని ఇద్దరు జాతకాలు కలిసి నేయాలివో తెలియక ఇట్లా ఇబ్బంది పడటం జరుగుతుంది నా దగ్గర ఇప్పటికి నాకు ఎనభై ఒకటో సంవత్సరం అరవై సంవత్సరాల నుంచి కూడా నేను జ్యోతిషంలో పూర్తిగా అనుభవం గడించి ఉన్నా దాదాపు ఇప్పటికి కనీసం అరవై సంవత్సరాల నుంచి వివాహం కాని వాళ్ళకు వివాహం అయ్యేటట్లు వివాహమై భార్యాభర్తలకు అనుకూలత లేకపోతే అనుకూలత కలిగేటట్లు కోర్తికెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం కాక సమస్యలు ఉన్న వాళ్ళకు కానీ వివాహ విషయంలో భార్యాభర్తల అనుకూలత విషయంలో నేను చేసినటువంటి పూజల ద్వారా అందరూ అనుకూలంగా ఉన్నారు నూటికి ఒక్కళ్ళు కూడా ఈ సమస్య నుంచి మేము బయటపడలేదు అని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి దానికి తగినటువంటి కార్యక్రమాలు చేయిస్తాం ముందు మీకు కావాలంటే మా నెంబర్ కింద ఉంటుంది దాని ద్వారా జాతకం చూపించుకోవటం జాతకం తర్వాత మీకు ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోవటం ఏ దోషాలకి ఏ పూజ చేయాలో మేము దాన్ని చేస్తాము మీకు సమస్య లేకుండా ఉండేట్టు చేయగలుగుతాం స్వస్తి